హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విని కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్ని నేను మీకు చూపించబోతున్నానండి. దీని నేమ్ వచ్చేసి ట్రైడెంట్ హోటల్ అన్నమాట. మరి లాస్ట్ టైం ఇవాంక మన ఇండియాకి వచ్చినప్పుడు ఇదే హోటల్లో స్టే చేశారంట. మరి వాళ్ళు ఈ హోటల్లో స్టే చేశారంటేనే మనకి అర్థమవుతుంది ఈ హోటల్ ఎంత బాగుంటుందో. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ సర్వీసింగ్ అయినా రిసీవింగ్ అయినా మెయింటైనింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉందండి. మీరు ఎప్పుడైనా దీన్ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, నిజంగా చాలా బాగుంది. ఒకటి మాకు ఒక సర్ప్రైజ్ అండి, మేము ఈ హోటల్కి వెళ్ళిన రోజే మూవీ డైరెక్టర్ సుకుమార్ వచ్చారన్నమాట. మేమైతే నిజంగా చాలా అంటే చాలా షాక్ అయ్యాము. సుకుమార్తో పాటు ఒక ప్రొడ్యూసర్ అలాగే గీతా గోవిందం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చారండి. మరి వాళ్ళందరూ కూర్చొని ఏదో ఒక స్టోరీ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అదే టైంలో మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా షాక్ అండి. మేమైతే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళినందుకు ఒక డైరెక్టర్ని చూడడమన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫుడ్ రెసిపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ ఉన్నాయి, అలాగే మెయిన్ కోర్స్ ఉంది. నిజంగా చాలా అంటే చాలా స్టార్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఏషియన్ ఫుడ్ అన్నమాట, అలాగే ఇండియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. చూసారు కదండి డైరెక్టర్ సుకుమార్ని, ఇతను వచ్చేసి వేరే వాళ్ళతో ఫోటో దిగుతున్నారన్నమాట. అప్పుడు నేను ఒక చిన్న క్లిప్ తీసేసాను, చూసారు కదా. ఇక్కడ మేము వచ్చేసి కొంచెం ముందుగా వెళ్ళామన్నమాట. సో టైం ఉంది కదా అని చెప్పి మొత్తం అంతా చూస్తున్నాము. ఇదంతా బఫెట్ ఏరియా అన్నమాట. చూడండి చాలా నీట్గా క్లీన్గా ఉంది, అలాగే చాలా బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసి చాలా రకాల స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ సలాడ్స్ కానీ కర్రీస్ కానీ నిజంగా చాలా ఉన్నాయండి. చూడండి ఇవి వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అన్నమాట. ఇవి కేక్స్ అలాగే స్వీట్స్ రసమలై. చూడండి ఎంత బాగున్నాయో కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎల్లో కలర్ స్వీట్ పక్కన పాయసంలా కనబడుతుంది కదా, అది వచ్చేసి మేతి ఆకుతో చేశారంట. పాయసం చాలా టేస్టీగా ఉందండి, చూసారు కదా. ఇది వచ్చేసి మేతి ఆకుతో పాయసం అన్నమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి ఇవన్నీ కేక్స్ అన్నమాట. ఈ పక్కన ఉన్నవన్నీ కర్రీస్ అన్నమాట. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, అలాగే ఇది వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయరండి, తక్కువ ఆయిల్తో చేశారు. ఇలా చేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇక్కడ చూడండి ఇది ప్రాన్స్ బ్రోకలీ అన్నమాట. నిజంగా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ప్రాన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఫిష్ బోన్లెస్ అన్నమాట. ఇలా రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి వెజ్ పన్నీర్ బటర్ మసాలా అన్నమాట. ఇది వచ్చేసి కార్న్తో చేశారనమాట, వెజ్ టైపు. ఇది కూడా చాలా బాగుంది, ఇది నాన్ రోటీలకు చాలా బాగుంటుంది. ఇంత పెద్ద స్టార్ హోటల్ అయినా ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ రెసిపీస్ ఉన్నాయండి. ఇందాక చూసిందేమో టమాటా పప్పు, ఇప్పుడు చూసిందేమో పాలకూర పప్పు అన్నమాట. ఇదేమో అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక కర్రీ లాగా చేశారనమాట. ఇవి ఎక్కువ ఫారినర్స్ తింటారండి. ఈ హోటల్స్కి ఎక్కువ వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వెరైటీస్ అన్నీ ఇక్కడ కొన్ని ఉంచారనమాట. అలాగే మన ఇండియన్ ఫుడ్ రెసిపీస్ కూడా ఉంచారు. చూడండి ఇక్కడ బౌల్స్ ఎంత బాగున్నాయండి. ఇది వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఏమో వెజ్ సూపు. ఇవన్నీ కూడా సలాడ్ టైప్లో అన్నమాట. చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్తో ఇక్కడ సలాడ్స్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ శనగలతో ఒక సలాడ్ లాగా చేసి పెట్టారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ స్ప్రౌట్స్ అన్నమాట, మొలకలు అన్నమాట. చూడండి అన్ని రకాల స్ప్రౌట్స్ పెట్టారండి.
అన్నీ కూడా హాఫ్ బాయిల్ అన్నమాట. ఈ హోటల్లో మీరు కూడా మరి లంచ్కి వెళ్ళాలి అంటే పర్ హెడ్కి వచ్చేసి 1700 అండి. ఒక్కసారన్నా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని రకాల పాపడ్స్ అన్నీ పెట్టారన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ జాడీలు వచ్చేసరికి చిన్ని చిన్ని జాడీల్లో పచ్చళ్ళు అన్నీ వేసి పెట్టారండి. ఇక్కడ మనకి బుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో వేడి వేడిగా రైస్ని అప్పటికప్పుడు కుక్ చేస్తారన్నమాట. ఇది వచ్చేసరికి నూడిల్స్, ఇవన్నీ స్టార్టర్స్ అన్నమాట. అలాగే కర్రీస్ కూడా ఉన్నాయి పక్కనే. ఇవన్నీ నాన్ వెజ్ స్టార్టర్స్ అండి. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా, ఇదేమో గోబీ 65, ఇది వచ్చేసేమో కార్న్ అన్నమాట. కార్న్కి సంబంధించింది ఏదో చేసి పెట్టారు. ఇవన్నీ కూడా పికిల్స్ అన్నమాట. అలాగే ఇక్కడ తందిరి టైప్లో కోడి కోడిని ఇలా కాల్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఐస్ క్రీమ్ పైన చిప్స్ వేసుకుంటాం కదా, అలాంటి టైప్స్ అన్నమాట. ఇవన్నీ ఇలా రకరకాలవన్నీ ఇలా పెట్టుంచారు. ఇందులో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి. ఆ స్వీట్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేస్తాయి, చూసేయండి. ఈ స్వీట్స్ అన్నీ చూస్తుంటేనేమో తినాలని అనిపిస్తుంది, కానీ మనకి అవన్నీ చూసిన ఆనందంతోనే కడుపు నిండిపోతుంది. కానీ తర్వాత బయటకు వచ్చాక అనిపిస్తుంది ఎందుకు తినలేదా అని చెప్పి. చూడండి, ఈ సమోసాలు వచ్చేసి స్వీట్ సమోసాలు అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవన్నీ రకరకాల స్వీట్స్ అండి. వీటి నేమ్స్ కూడా మనకైతే అర్థం కాదు. బర్ఫీలు, కేక్స్, బన్స్, నిజంగా చాలా రకాలు ఉన్నాయండి. మీరు చెప్తే నమ్మరు, కానీ మీరు ఎప్పుడైనా ఇలా అన్లిమిటెడ్ బఫెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ తినకపోయినా కొద్ది కొద్దిగా ట్రై చేయండి. తర్వాత మీరే బాధపడతారు ఎందుకు తినకుండా వచ్చానా అని చెప్పి. ఇప్పటి వరకు మీరు చూసినంతా ఈ హోటల్ వచ్చేసి ఇవాంక స్టే చేసిన హైటెక్ సిటీలో ట్రైడెంట్ హోటల్ అన్నమాట. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.